తెలుసా మనసా, ఈ ట్యూన్ కి పార్ట్ ఎంటీలో మనం అర్జున్ కాలేజ్ లో ఉన్నాం. సో ఆ అర్జున్ కాలేజ్ లోని స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. ఫ్యాకల్టీ, వెరీ యంగ్ స్టూడెంట్స్. మీ పేరండి? శ్రీదేవి. సుధా. చంద్రమణి. ఆసిమా. ఆసిమా. అరుణ. అరుణ. వెరీ గుడ్. సో చిన్న చిన్న పిల్లలు కూడా లెక్చరర్స్ అయిపోతున్నారు. వెరీ గుడ్ గుడ్. ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్. ఉన్నప్పుడు దేవుడా పని చేస్తారు, అసలు మామూలుగా కాదు. సో సినిమాలు బాగా చూస్తుంటారండి? బాగా. ఓకే, సో ఇప్పుడు ఒక మంచి ట్యూన్ ప్లే చేస్తాడు సంతోష్. అది ఏది కనుక్కొని బాగా పాడాలి. ఓకేనా? రెడీ? ఇళయరాజా గారి గ్రేటెస్ట్ వర్క్స్, లవ్లీ సాంగ్ అండ్ ఎవర్ లాస్టింగ్ సాంగ్ అన్నమాట. ఏ సినిమా, ఏ సాంగ్? అంతఃపురం. సో అంతఃపురంలోని ఆ బ్యూటిఫుల్ లెజెండరీ డ్యూయట్ ఇప్పుడు మనం ఒకసారి మీరు పాడతారా? తెలుసుగా ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరం అయితే బతకగలనా? ఏం గుర్తుకురాదు నిమిషం కూడా నువ్వు ఉండగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. అకాడమిక్స్ అండ్ ప్రతిరోజు మీకు బాగా బిజీగా ఉంటుంది స్కెడ్యూల్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎంజాయ్ చేయాలి బాగా. మీరు హ్యాపీగా ఉంటే స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అప్పుడప్పుడు మీరు వస్తే హ్యాపీగా ఉంటారు. 100% అండి. పిలవండి, ఇమీడియట్ వచ్చేస్తాం. ఇప్పుడు తెలుసా మనసా, ఈ ట్యూన్ కి పాట ఏంటి? లైబ్రరీలో ఉన్నాం. సో బేసిక్గా మీ పేరు చెప్పండి. అనుష. మౌనిక. సౌజన్య. మౌనిక. సో సంతోష్ ఇప్పుడు మంచి ట్యూన్ ప్లే చేస్తాడు. ఆ ట్యూన్ ఏ సినిమాది పాడాలి? ఓకేనా? ఓకే, మౌనికా స్క్వేర్ అండ్ రిమైనింగ్ టూ పీపుల్. ఏ సినిమా ఇది? డాన్. 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 ఓకే, ఆ సాంగ్ పాడండి. నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నల్లో నా నీ రూపం, నా కన్నా ఎంతో అపురూపం కనిపించే చిన్నారి ఈ అనుభవమే తొలిసారి. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఓకే, చాలా బాగా పాడారు. ఇంతకీ ఎవరికోసం పాడారు ఈ పాట? మీకోసం. 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 చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఎవరే నువ్వు. నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, నీ చిరునవ్వు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు. నా కన్నుల్లో నా చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. తెలుసా మనసా, ఈ ట్యూన్ కి పాట ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ చాలా చిన్నగా ఉన్నారు బా. ఫ్యాకల్టీస్ మనతో పాటు ఉన్నారు, జెంట్స్ ఫ్యాకల్టీస్. బా, నిజంగా ఎంతసేపు అయింది జెంట్స్ ఫ్యాకల్టీస్ చూసి? ఎంత ఉన్నామని కాదన్నయ్య, మ్యాటర్ ఉందా లేదా ఇక్కడ? వెరీ గుడ్. వీళ్ళందరూ చూస్తుంటే నాలాగా చాలా డీసెంట్గా, నాలాగా చాలా సైలెంట్గా ఉన్నారు వీళ్ళందరూ. ఇక్కడనే సైలెంట్. ఇక్కడే సైలెంట్. అదే, కాలేజ్లో మాత్రం సైలెంట్, బయటకు వెళితే వైలెంట్. ఎవరి ఫ్యాన్ మీరందరూ? పవన్ కళ్యాణ్. ప్రభాస్. నాగార్జున. పవన్ కళ్యాణ్. మాస్టర్ పవన్ కళ్యాణ్. ఎనీవేస్, ఇప్పుడు మీకోసం సంతోష్ ఒక బ్యూటిఫుల్ ట్యూన్ ప్లే చేస్తారండి.
అది ఏ ట్యూన్ ఏ సినిమా చెప్పి పాడాలి. ఓకేనా? చాలా మంచి సినిమా. యాక్చువల్లీ ఒక అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. సో ఏ సినిమా అండి? ఓకే, సో ఎవరు ఆ సినిమాలో హీరో? ఓకే, సో పాడండి ఆ పాట. ఒక్క నిమిషం, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హట్ అయిపోతే మ్యారీడ్ అండి, మ్యారీడ్ అండి. చాలా బాధపడుతున్నాడు ఈయన. ఆల్రెడీ మ్యారీడ్ భయ్యా, ఆల్రెడీ మ్యారీడ్. మిస్ అయిపోయారండి. నమ్మవేమో గాని అందాల యువరాణి, నేలపై వాలింది నా ముందే నిలిచింది, అందుకే అమంతం నామది, అక్కడే నిశ్శబ్దం అయినది, ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే లాగే నాతో ఉంది, నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకే క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. లెక్చరర్స్ అబద్ధాలు చెప్పకూడదు, ఫ్యాకల్టీ అస్సలు అబద్ధాలు చెప్పకూడదు. పెళ్లికి ముందు బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లికి ముందు బ్యాచిలర్ లైఫ్ బాగుంటుంది, పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. బాగా ఇంట్లో వైఫ్ చూస్తే ఏమాత్రం ప్రాబ్లం రాకూడదని ఏంటా టీవీలో అంటే చెప్పావు. ఓకే, మీకు రెండు బాగున్నాయి కానీ ఇంకో లైఫ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవ్వా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకో లైఫా? వద్దు.